ఇవాళ మనం చూస్తున్నాం, రేపు రేపు ఎల్లుండి మనకు అందుబాటులో వస్తుందన్న. ఓకే సరే, అయిపోయింది కదా, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ మీరు ఎన్ని రోజుల్లో చేస్తారని చెప్పి ఒక క్యాలెండర్ ఇవ్వండి అన్నట్టు. ఎందుకంటే ఇది ఎలక్షన్స్ ముందు చేస్తారా, ఎలక్షన్స్ తర్వాత చేస్తారా? ఎందుకంటే చొరవ చూపి ఏం చెప్తారా అంటే, మేము ఒక 30 కిలోమీటర్లు చేసినా, మేము 30 కిలోమీటర్లు చేసేది అంతా మాదే క్రెడిట్, తర్వాత కాంగ్రెస్ పార్టీ చేయలేదు, బీజేపీ చేయలేదు, ఫండ్స్ రాలేదు, మా మీద మొత్తం ఈ ఒక నింద నెట్టకుండా నెక్స్ట్ ఫేజ్లో ఇప్పుడు అందరు సహకరిస్తున్నారు కదా, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సహకరిస్తుంది, ఎల్ఎన్టీ సహకరిస్తుంది, మొత్తం సౌత్ సెంట్రల్ సహకరిస్తుంది, ప్రజలు కూడా సహకరిస్తున్నారు. ఇప్పటిదాకా వాళ్ళు 9 ఏళ్ళు నరకయాతన పడ్డారు, ఇంకా సహకరిస్తారు. కానీ ఈ యొక్క ఎన్నికల ముందు అంటే డిసెంబర్ 2018 లోపల మీరు కనుక చేస్తే ఓకే, లేకుంటే మేము పెద్ద ఆందోళన దిగుతాం. అది కాకుండా మీరు ఓల్డ్ సిటీకి ఎందుకు ప్రణాళిక ఇస్తలేరు? ఓల్డ్ సిటీకి ఉందంటే మొదలు పోయింది, ఎందుకు ఎన్నోసార్లు చెప్పినా మేము, అసలు ఓల్డ్ సిటీ అనగానే ఏంటంటే ఇక మాకు కాదు, మాకు సంబంధించిన కాదు, అదొక మొత్తం సపరేట్ సామ్రాజ్యం అది, అన్నకపోతే ఏంటంటే మనం అసలు పోనే పోవద్దు, మీకున్న మతలబ్ అయింది, మీకున్న కితాబ్ అయింది. తర్వాత ఇంతకుముందు అలా మీరు ఇవి ఇప్పుడు ఇంకా ఇంకొక 30-35 కిలోమీటర్లు ఏంటంటే ఇంకా ప్రక్రియ ఉంది అన్నట్టు, అక్కడ పార్కింగ్ సదుపాయాలు ఏమున్నాయి, రైట్? తర్వాత సేఫ్టీ ఎట్లా ఉంది? ఆ సేఫ్టీ మీద ఏంటంటే చాలా వేయాలి, ఎందుకంటే ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రానికి తర్వాత హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, రైట్ సార్? ఆ బ్రాండ్ ఇమేజ్ దయచేసి మీరు దీన్ని ఏంటంటే చెడగొట్టకండి. ఎందుకంటే ఇంతకుముందు మనకు డ్రగ్ మాఫియా వచ్చింది సౌదీ అరేబియా, సౌదీ నుంచి ఏంటంటే వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నారు, తర్వాత ఏంటంటే ఫార్మా కంపెనీలు ఇంకేమో వచ్చింది, ఇవన్నీ అట్లా పెట్టకుండా అంటే బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ని ఇవాళ మీరు మొత్తం మెయింటైన్ చేయండి. 8 నగరాలు పోటీ పడిన తర్వాత నీతి ఆయోగ్ ఇవాళ జిఎస్ సమిట్ ఇక్కడ ఒప్పుకుంది హైదరాబాద్లో. దీనికి మనకు మొత్తం చాలా ఏంటంటే చాలా మొత్తం బ్రాండ్ ఇమేజ్ ఉందన్నట్టు, ఆ బ్రాండ్ ఇమేజ్ను కాపాడండి దయచేసి. అంతేగాని ఏంటంటే మా మీద ఏదో ఏంటంటే అడ్డుపడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అడ్డుపడుతున్నారు, లేకుంటే ఏంటంటే ఇంకో పార్టీ అడ్డుపడుతుందని చెప్పి అట్లా పెట్టకుండా మీరు మంచిగా ప్రణాళిక పెట్టండి, ఒక ప్లాన్ ఇవ్వండి, ఒక క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఇవ్వండి, ఒక డేట్స్ ఇవ్వండి, ఆ డేట్స్ ప్రకారం మీరు మొత్తం చేయండి. తర్వాత డిపిఆర్ ఇవ్వండి మాకు. డిపిఆర్ ఏంటంటే ఇంతవరకు మీకు అసలు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేదే లేదు. అంటే ఇవన్నీ మొత్తం లాసెస్ అంతా ఎవరి మీద పోతాయండి? ఇవి కామన్ పబ్లిక్ మీద పోతుంది. కామన్ పబ్లిక్ ఏం చేస్తారు? అందులో మళ్ళీ ఎక్కరు అందులో. తర్వాత ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టు అసలు పార్కింగ్ సదుపాయమే లేదు, రైట్? ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. ఏదో తూతు మంత్రంగా ఇవ్వాలన్నట్టు టూత్ పాలిష్ చేసేసి కంప్లీట్గా ఇవాంక ట్రంప్ వస్తుంది కానీ అంటే రోడ్లంతా మంచి చేసినట్టు ఆమె వెళ్ళిపోతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ.